రోజు రోజుకు మహిళలు యువతుల పట్ల లైంగిక వేధింపులు గృహ హింస అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం దిశ చట్టం ఏర్పాటు చేస్తుందని ఈ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కోర్మనాథ్ పార్వతీపురం డీఎస్పీ ఏ సుభాష్ అన్నారు విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో దిశ జాగృతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మీదుగా క్రీడా మైదానం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన సభలో పీఓ డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు సినిమాలు టీవీ సీరియల్స్ కు దూరంగా ఉండాలని పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలపై దృష్టి సారించి ఫలితాలు తెచ్చుకుని ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి కనబర్చాలన్నారు విద్యార్థినులు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలని కళాశాలలో గాని రోడ్డుపై గాని అల్లరి మూకల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు తప్పుడు దోవలోకి తీసుకెళ్ళడానికి చాలా మంది చూస్తుంటారు మన ఇంటి దగ్గర అవ్వచ్చు లేదంటే స్కూల్ దగ్గర అవ్వచ్చు కాలేజ్ దగ్గర అవ్వచ్చు ఆ టైంలో మనం కానీ జాగ్రత్తగా ఉండి కానీ ఇంటర్మీడియట్ స్టేజ్ కానీ మనం దాటితే ఇప్పుడు ఈరోజు మీ మధ్యలోనే మహిళా పోలీసులు ఉన్నారు ఈరోజు మహిళా పోలీసులు సుమారు ఒక 25 మంది నేను వాళ్ళందరూ కూడా స్టూడెంట్లు అనుకున్నాను బట్ అలాగే ఇక్కడ అటెండ్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా చెప్తున్నాను అందరూ స్టూడెంట్లు అందరూ అటెండ్ అయ్యారు దయచేసి తల్లిదండ్రులకి ప్రతి విషయం ఆ రోజు స్కూల్ అయితే స్కూల్లో కాలేజీలో అయితే కాలేజీలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా వచ్చి చెప్పండి సో కొంతమంది పిల్లలు ఏంటంటే చెప్తున్నామని చెప్పారు మెజారిటీ ఆఫ్ ది పిల్లలు ఏంటంటే మేము చెప్పడం లేదు ఇంట్లోనూ మా తల్లిదండ్రులు మాతో ఇంటరాక్ట్ అవ్వడం లేదని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు ఇంటరాక్ట్ అవ్వడం కూడా అనేది ఏమి ఉండదు తల్లిదండ్రులు చూసుకుంటారు తర్వాత చెప్పాల్సింది ఎవరికంటే గురువులకి ఎందుకంటే స్కూల్లో విజయనగరంలో స్టార్ట్ అయ్యి ఈరోజు పార్వతీపురం వచ్చింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఇప్పటిదాకా మన పోలీస్ అక్కవాళ్ళు చెప్పడం విన్నారు మహిళలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి తెలిసి చేసినా తెలియక చేసినా బాధ అనుభవించేది పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కాబట్టి మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఉద్దేశంతో మన గౌరవనీయులైన ఎస్పీ మేడం గారు దీపికా మేడం గారు ఒక మంచి ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పార్వతీపురంలో మేము 2020లో పోస్టింగ్ తీసుకున్నాను అప్పటి నుంచి కొన్ని కేసులు చూడటం జరిగింది మన జీజే కాలేజ్ దగ్గర ఉంటుంది జీజే కాలేజీ పోలీసులు ఎప్పుడు సుపరిచితమే వాళ్ళు స్నాక్స్కి వచ్చినా మామూలుగా గ్రౌండ్కి వచ్చినా ఎగ్జామ్ రాసినా పోలీసులు ఎప్పుడు వాళ్ళ స్కూల్ మీదగానే వెళ్తూ ఉంటారు కాలేజ్ మీదగానే వెళ్తూ ఉంటారు అది భాస్కర్ కాలేజ్ కానివ్వండి ఎస్విడి కాలేజ్ కానివ్వండి మన పార్వతీపురంలో ఎక్కడా లేని విధంగా 18 ఏళ్ళు దాటంగానే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ఉంటున్నారు ఎక్కువ మంది 18 ఏళ్ళు దాటాక డిగ్రీ చేయాలనో లేకపోతే బీటెక్ చేయాలనో ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశం కంటే 18 ఏళ్ళు అవ్వంగానే అబ్బాయితో పాటు వెళ్ళిపోవటం వైజాగ్ వెళ్ళిపోవటం విజయవాడ వెళ్ళిపోవటం హైదరాబాద్ వెళ్ళిపోవటం అక్కడ వెళ్ళిపోయింది జీజే కాలేజ్ నుంచి 3 కేసులు ఉన్నాయి భాస్కర్ కాలేజ్ నుంచి 5 కేసులు ఉన్నాయి సో మన కాలేజీలు ఏవైతే పార్వతీపురంలో ఉన్నాయి అన్ని కాలేజీల్లోనూ కేసులు ఉంటున్నాయి సో ముఖ్యంగా పిల్లలకు చెప్పేది ఏంటంటే మీరందరూ బాగా చదువుకోండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా పోలీసుల దగ్గరికి రావాలి పోలీసుల దగ్గరికి వస్తే పోలీసు సమస్యని తీరుస్తారు అంతేగాని మీరు సమస్యని మీరు చేసుకొని ఇంటి లిపాదిని పోలీస్ స్టేషన్కి తీసుకొని రాకూడదు ఒక ఆడపిల్ల తప్పు చేస్తే జీవితాంతం ఆ కుటుంబం అంతా బాధపడుతుంది మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కుటుంబాలు చాలా ఈ దిశ జాగృతి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువగా ఆడవాళ్ళపైన ఎక్కువగా అత్యాచారాలు ఎక్కువగా లైంగిక నేరాలు అనేవి జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి యాసిడ్ దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా తత్వులతో దాడులు జరుగుతున్నాయి పూర్వకాలం నుంచి చూసుకుంటే పూర్వకాలం నుంచి ఒక అనగారణ అనగదొక్కాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది వాళ్ళను పుడితే చంపేసే ఒక దురదృష్ట స్థితి అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటుందన్నమాట ఈ మధ్య కాలంలో చూసుకుంటే భ్రూణ హత్యలు అనేవి మనం చూస్తున్నాం ఎక్కువగా పరువు హత్యలు అనేవి చూస్తున్నాం ఎక్కువగా ఇవన్నీ